రానున్న తిరుపతి బై ఎలక్షన్ సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కేంద్ర బలగాలు మోహరించారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం సబ్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ మండలంలో హైపర్ సెన్సిటివ్ కేంద్రాలను గుర్తించామని ప్రజలు ఎవరూ భయాందోళనకు గురి కాకుండా అన్ని వేళలా పోలీసులు అండగా ఉంటారనే దిశగా ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగిందన్నారు. ఈరోజు రాపూర్ మండలంలో నెల్లూరు జిల్లా ఎస్పీ గారు గూడూరు డిఎస్పీ గారు ఆదేశాల మేరకు వెంకటగిరి సిఐ గారితో కలిసి రాపూర్ మండలంలో 100 మంది పోలీస్ సిబ్బందితో మార్చ్ పాస్ట్ నిర్వహించడం జరిగింది. ఎలక్షన్ రోజున ఎలాంటి గొడవలు జరగకుండా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దీని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఏంటంటే ఈ మండలంలో కొన్ని కొన్ని విలేజెస్లో కొన్ని ప్రాబ్లమాటిక్ విలేజెస్ ఇంతకుముందు ఎలక్షన్ టైంలో గొడవలు జరిగిన సిచువేషన్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి సిచువేషన్స్ ఏవి జరగకుండా చూడటం కోసం ముందస్తుగా ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఎలక్షన్ రోజున కానీ ఏ టైంలో అయినా కానీ కరోనా విజృంభిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి స్వీయ నియంత్రణతో ఎవరికి వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించి కరోనా నుంచి తప్పించుకోవాల్సిందిగా కోరుతున్నాను.